పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. ప్రభుత్వం వైపు నుంచి అనేక బిల్లులు ప్రవేశపెట్టాలి. 15 రోజుల్లో 28 బిల్లులు ప్రవేశపెట్టాలని ఆలోచన ఉంది. దీని ట్రెండ్ చూస్తుంటే పార్లమెంట్లో చర్చ జరిగి కూలంకుషంగా డిస్కస్ చేసి బిల్లుల్ని పాస్ చేసేటువంటి పొలిటికల్ కల్చర్ కాస్త పోతుంది. మనం వ్యవసాయ చట్టాలు లాంటి కీలకమైన చట్టాలకు కూడా పెద్దగా చర్చ లేకుండా ఆమోదించారు. చివరకు ఓటింగ్ జరపమంటే కూడా జరపకుండా మోజువాని ఓటుతో ఆమోదించారు. ఓటింగ్ అడిగిన ప్రతిపక్ష సభ్యుల్ని రాజ్యసభ నుంచి సస్పెండ్ చేశారు. సో లాస్ట్ సెషన్లో కూడా చాలా బిల్లుల్ని అసలు చర్చే లేకుండా ఒకవేళ 10-15 నిమిషాల చర్చతో వాటిని ఆమోదిస్తున్నారు. ఒక రకంగా ఈ రాజకీయ సంస్కృతి ఏంటంటే పార్లమెంటుకి అకౌంటబుల్గా ప్రభుత్వం ఉండదలుచుకోలేదు. పార్లమెంటుకి అకౌంటబుల్గా ఉండడం ద్వారా ప్రజలకు అకౌంటబుల్గా ఉండాలి. సో ఆ ప్రజలకు అకౌంటబుల్గా ఉండేటువంటి ప్రయత్నం ప్రభుత్వం వైపు నుంచి రావడం లేదు. ఇది దురదృష్టకరం. ఎందుకంటే పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజల సార్వభౌమాధికారం పార్లమెంటు ద్వారా వ్యక్తమవుతుంది. ప్రజలు తమ ప్రతినిధుల ద్వారా తమ అభిప్రాయాల వ్యక్తీకరణ జరగాలి. అన్ఫార్చునేట్లీ చట్టసభల్లోనే చర్చ జరగకపోతే ఆ బిల్లు మంచి చెడ్డలు ప్రజలకు తెలిసే అవకాశమే లేదు. ఆ బిల్లులపైన ఒక విస్తృత ప్రజాస్వామిక ప్రజాభిప్రాయం ఆధారంగా ఒక నిర్ణయాలు జరిగే అవకాశమే లేదు. అందుకే ప్రతిపక్షాలు ఈ 15 రోజుల సమయం సరిపోదు, పార్లమెంట్ సమావేశాలను విస్తరించాలని అడుగుతున్నా కూడా ఆ ప్రయత్నం ఇక్కడ జరగడం లేదు. ఈలోగా ఇటీవల కాలంలో మా గవర్నర్ల వ్యవహారం చూస్తున్నాం. దీనిపైన ప్రతిపక్షాలు చర్చకు పట్టుపట్టే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే గవర్నర్లకు ముఖ్యమంత్రులకు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గు అన్న రీతిలో చర్చ జరుగుతోంది. గవర్నర్లను ఛాన్సలర్లుగా తొలగించేటువంటి బిల్లుల్ని శాసనసభలో ప్రవేశపెట్టారు. గవర్నర్లు ప్రభుత్వ రాష్ట్ర కేబినెట్ ఆమోదించి రాష్ట్ర శాసనసభ ఆమోదించినటువంటి బిల్లుల్ని కూడా తమ వద్ద పెండింగ్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఇలాంటివి 8 బిల్లులు, తమిళనాడులో 20 బిల్లులు, కేరళలో కూడా అనేక బిల్లులు గవర్నర్ల దగ్గర పెండింగ్ ఉంటున్నాయి. కేరళ గవర్నర్ అయితే ఏకంగా కేబినెట్ మంత్రులను తొలగించాలంటూ ముఖ్యమంత్రి లేఖలు రాస్తున్నారు. రాజ్భవన్లో గవర్నర్లు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి బహిరంగంగా ముఖ్యమంత్రులు విమర్శిస్తున్నారు, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, రాజకీయపరమైన విమర్శలు చేస్తున్నారు, రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు, చివరకు ఒక రాజకీయ విశ్లేషకులాగా పొలిటికల్ స్పెక్యులేషన్ కూడా చేస్తున్నారు. సో ఇలా గవర్నర్లు కేవలం ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలే కాదు, చివరకు బీజేపీ పాలిస్తున్న మహారాష్ట్రలో కూడా గవర్నర్ వ్యవహార సరళి మిత్రపక్షానికి కూడా ఇబ్బందిగా మారిపోయాయి. భగత్ సింగ్ కోశ్యారీ శివాజీ పైన చేసిన వ్యాఖ్యలు ఏక్నాశింది బీజేపీ మిత్రపక్షానికి కూడా ఇబ్బంది కలిగి అర్జెంటుగా గవర్నర్ తొలగించాలని బీజేపీ మిత్రపక్షమైనటువంటి శివసేన షిందే వర్గ నాయకుడైన ఏక్నాథ్ షిందే డిమాండ్ చేశారు. అంటే ప్రతిపక్షాలకే కాదు, చివరకు బీజేపీకి మిత్రపక్షాలకు కూడా గవర్నర్లు మింగుడు పడని స్థితికి దేశం వచ్చింది. ఇలా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో గవర్నర్ల వ్యవహార సరళి పార్లమెంటరీ ప్రజాస్వామ్య మౌలిక ప్రమాణాలకు విరుద్ధంగా జరుగుతోంది. అందువల్ల ఈ అంశాన్ని ఖచ్చితంగా పార్లమెంట్లో చర్చకు ప్రతిపక్షాలు తీసుకొస్తాయి. భారత ప్రజాస్వామ్యంలో గవర్నర్ల విషయంలో ఇట్ ఇస్ ఎ సెటిల్డ్ క్వశ్చన్. రాజ్యాంగ నిర్ణాయక సభలో చర్చ జరిగింది. సుప్రీంకోర్టులో శంషీర్ సింగ్ కేసు నుంచి మొదలుకొని అనేక కేసుల్లో అత్యున్నత న్యాయస్థానం స్పష్టంగా తీర్పు చెప్పింది. అంబేద్కర్ అయితే రాజ్యాంగ నిర్ణాయక సభలో చెప్తాడు, దెర్ ఆర్ నో ఫంక్షన్స్ ఫర్ ద గవర్నర్ టు డిశ్చార్జ్ అంటాడు. గవర్నర్కు ఏ బాధ్యతలు లేవు అంటాడు. గవర్నర్ హ్యాస్ టు యాక్ట్ ఆన్ ద ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్ లెడ్ కౌన్సిల్ మినిస్టర్ లెడ్ బై చీఫ్ మినిస్టర్ అని శంషీర్ సింగ్ కేసులో 4 దశాబ్దాల క్రితం సుప్రీంకోర్టు స్పష్టంగా తెలియజేసింది. అంటే గవర్నర్లకు వేరే డిస్క్రిషన్ ఉండదు, రాజ్యాంగంలో పేర్కొన్న కొన్ని సందర్భాల్లో మినహా గవర్నర్కు డిస్క్రిషన్ ఉండదు. అప్పుడు కూడా కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషనే తప్ప పర్సనల్ డిస్క్రిషన్ ఉండదు. అందువల్ల వ్యక్తిగతంగా నాకు విశ్వాసం పోయింది మంత్రుల పైన,
అనే అవకాశం లేదు. నేను ఎన్ని రోజులైనా బిల్లులు పెండింగ్లో పెట్టుకుంటాను, రాజ్యాంగంలో కాల వ్యవధి లేదు కదా అని ఇలా అడ్డగోలుగా వాదనలు చేసే అవకాశమే లేదు. ఆ రాజ్యాంగ నిర్ణాయక సభలో చర్చ జరిగినప్పుడు వాస్తవంగా గవర్నర్ను కూడా ఎలక్టెడ్ ప్రజలు ఎన్నుకోవాలి అని ఒక ప్రతిపాదన వచ్చింది. ఇప్పుడు అమెరికాలో గవర్నర్లను ప్రజలే ఎన్నుకుంటారు. అఫ్ కోర్స్ అక్కడ గవర్నరు మన ముఖ్యమంత్రిలాగా కార్యనిర్వాహక గవర్నర్గా ఉంటాడు. సో మన దేశంలో ఎగ్జిక్యూటివ్ గవర్నర్ లేకపోయినప్పటికీ కూడా గవర్నర్ను ప్రజలు ఎన్నుకోవాలి అని ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు రాజ్యాంగ నిర్ణయాక సభ తీసుకున్న వైఖరి ఏంటంటే ప్యారలల్ సెంటర్స్ పవర్ ఉండకూడదు. ఒక రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఉంటాడు, మళ్ళీ ప్రజలు ఎన్నుకున్న గవర్నర్ ఉంటే ప్యారలల్ సెంటర్స్ పవర్ ఉంటారు, ఇది మంచిది కాదు అని రాజ్యాంగ నిర్ణయాక సభ నిర్ణయానికి వచ్చింది. అప్పుడు గవర్నర్ను రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు నియమిస్తారన్న విధానం వచ్చింది. ఇంత క్లియర్గా రాజ్యాంగ నిర్ణయాక సభలను చర్చ జరిగింది. అంబేద్కర్ అంటాడు, గవర్నర్ అనే వ్యక్తి రాజ్యాంగ ప్రతినిధి తప్ప కేంద్రంలో అధికారంలో ఉన్నవారి రాజకీయ ప్రతినిధి కాదు అని చెప్తాడు. అందువల్ల భారతదేశ పార్లమెంటరీ డెమోక్రసీలో ఫంక్షన్స్ అండ్ పవర్స్ ఆఫ్ గవర్నర్ ఇస్ ఎ సెటిల్ క్వశ్చన్. అట్లా డైలమా లేదు, దాంట్లో భిన్నాభిప్రాయం లేదు, క్లారిటీ లేకపోవడం లేదు. సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో చెప్పిన తర్వాత ఇంకా గవర్నర్లు ఈ రకంగా వ్యవహరించడం అనేది ఏ ఒక రకమైన అన్డిక్లేర్డ్ ఎమర్జెన్సీ అది, అంటే మా ఇష్టం వచ్చినట్టుగా చేస్తామని. అందువల్ల ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఈ అంశాలు ఏమనిస్తాయి. దాంతోపాటు ప్రతిపక్ష నేతలపైన సిబిఐలు ఈడీలు పనిచేయడం మనం చూస్తున్నాం. సో ఈ ఒక ప్యాటర్న్ మనకు స్పష్టంగా కనబడుతుంది, ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం, బీజేపీ మిత్రపక్షాలను ముట్టుకోకపోవడం. ఒకవేళ ఏ నాయకుడైనా సిబిఐ ఈడీ లాంటి కేసులలో ఇరుక్కుంటే ఆయన బీజేపీలో చేరిన తర్వాత ఆ ఇబ్బంది నుంచి బయటపడడం. ఇక ఫామ్ హౌస్ ఫైల్స్లను అయితే క్లెయిమ్ చేసుకున్నది అసలు సిబిఐని ఈడీని ఉపయోగించే పార్టీ ఫిరాయింపులను కూడా ప్రోత్సహిస్తున్నారు అనే దశకు చేరుకుంది. సో ఎందుకు దేశంలో ఒక అధికారంలో ఉన్న పార్టీకి చెందిన నాయకులంతా 100% నిజాయితీ, ప్రతిపక్షంలో ఉన్న నాయకులంతా దొంగలుంటారా? సో రాజకీయాల్లో అవినీతి పనులు అన్ని పక్షాల్లో ఉంటారు, అధికార పక్షంలో ఉంటారు, ప్రతిపక్షంలో ఉంటారు. కానీ సిబిఐ ఈడీ అధికార పక్షంలో ఉన్న వారిపై ఏమీ అనకుండా అధికార పక్షానికి సన్నిహితంగా ఉన్న వారిపై ఉన్న కేసులు కదలవు, కానీ ప్రతిపక్షాలు మాత్రం టార్గెట్ చేస్తూ ఉంటుంది. ప్రతిపక్షాలు అందరూ సరిగానే ఉన్నారని నేనేం సర్టిఫికెట్ ఇస్తలేను, కానీ సిబిఐ ఈడీల పక్షపాత వైఖరి స్పష్టంగా కనబడుతుంది. సుప్రీంకోర్టే గతంలో సిబిఐని కేజీని ప్యారెట్ పంజరంలో చిలుకని వ్యాఖ్యానించింది. అందువల్ల ఖచ్చితంగా సిబిఐ ఈడీ కేంద్ర ప్రభుత్వ సంస్థల వినియోగము దుర్వినియోగము రాష్ట్ర ప్రభుత్వాలని కూల్చడానికి రాజకీయ పార్టీని చీల్చడానికి కేంద్ర సంస్థల్ని ఎలా వాడుతున్నారనే అంశం పార్లమెంట్లో ప్రతిపక్షాలు లేవనెత్తుతాయి. దాంతోపాటు అధిక ధరలు ముడిచమురు ధరలు తగ్గినా కూడా పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకపోవడం, ఎకనామిక్ గ్రోత్ దెబ్బతినడం, ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్ దెబ్బతినడం, ఉద్యోగాల కోత, లే ఆఫ్లు, ఇలా ఎకానమీకి సంబంధించినటువంటి అనేక అంశాలు కూడా బహుశా పార్లమెంట్లో చర్చకు వస్తాయి.